గురివింద, ఆంగ్లంలో దీన్ని జెక్వెరిటీ, ఇండియన్ లికోరైజ్ అని పిలుస్తారు. ఇదొక చిన్న ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అబ్రస్ ప్రికటోరియస్, ఫాబేసీ కుటుంబానికి చెందింది. ఈ గురివింద గింజలు చాలా విషపూరితమైనవి. లక్షణాలు: 1, ఇది తీగల ద్వారా ఎగబాకే పొద. 2, దీర్ఘ వృత్తాకారంలో ఉన్న సన్నని పత్రాలు గల, అంటే చింతాకుల వలె సమపిచ్చాకార సంయుక్త పత్రాలు కలిగి ఉంటుంది. 3, గ్రీవస్థ అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న కెంపు రంగు పుష్పాలు. 4, నల్లని మచ్చతో చిక్కని ఎరుపు రంగు విత్తనాలు కలిగి ఉన్న ద్విదారక ఫలాలు. ఉపయోగాలు: గురువింద విత్తనాలను కంసాలి బంగారం తూకం కోసం వినియోగిస్తాడు. గత కాలంలో బంగారాన్ని ఇన్ని గురుగింజల ఎత్తు అని అనేవారు. గురువింద ఆకులను నోట్లో వేసుకుని కొంత నమిలి, ఆ తర్వాత ఒక చిన్న రాయిని కూడా నోట్లో వేసుకుని నమిలితే అది అతి సునాయాసంగా నలిగి పిండైపోతుంది. అలాగే గింజలను కనురెప్పల కింద దాచిపెట్టడం పల్లెల్లోని పిల్లలకు ఒక ఆట. ఇందులోని మర్మం లేక రసాయన చర్య ఏమిటో తెలిసిన వారు చెబితే దీని ఆకులు విషపూరితం కాదు. గింజలోని పప్పును కొన్ని వైద్యాలకు ఉపయోగిస్తారు.